పెట్టి కుర్తి బొమ్మ చేస్తే బెస్ట్ మీరు రారా, మీరు రారా. మీరు రారా. ఏం బాబు స్టార్ట్ చేద్దామా? అందరికీ నమస్కారం. నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్లో ఉదయం షాప్ తీసినప్పుడు వాళ్ళు దొంగతనం జరిగిందని చెప్పి షాప్లో గమనించి చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన చిన్నబజార్ సిఐ గారు, సిసిఐ సిఐ గారు, నేను అందరము కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ ఐశ్వర్య రసగ్ని గారు, ఐపీఎస్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము క్లూ స్ట్రీమ్తో వెళ్ళి మొత్తం అంతా కూడా చెక్ చేయడం జరిగింది. దొంగతనం ఏ విధంగా జరిగిందని చెప్పి దానిలో వచ్చి ఒక వ్యక్తి దొంగతనం చేసి అక్కడ లాకర్లో ఉన్నటువంటి డబ్బు తీసుకెళ్ళి బాత్రూంలో ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్తో బయట వెళ్ళినట్టుగా కనిపించేటట్లు ఒక తెల్లటి గుడ్డను పొడవుగా వేసి బయట వెళ్ళినట్టు కనిపించేటట్లు ఉండింది. మేమందరూ కూడా దొంగతనం చేసి షాప్లో నుండి బయట వెళ్ళిపోయాడని చెప్పని అనుకున్నాం. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. టోటల్ ఇన్వెస్టిగేషన్లో సీసీ కెమెరాలు మేము ఫుటేజ్లు గమనించినప్పుడు దొంగ పోలీస్ వాళ్ళను కనుక్కోకుండా ఉండాలని చెప్పనేసి మొత్తం బాడీ అంతా కూడా షర్టు లేకన్నా తల అంతా కూడా ఏది కనిపించకుండా ముసుగు వేసుకొని చేతులు గ్లౌజెస్ వేసుకొని అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టాడు. ఆ విధంగా చేసిన తర్వాత తిరిగి లాకర్ను పగలగొట్టి అక్కడ ఉండే కత్తితో లాకర్ను పగలగొట్టి అవన్నీ కూడా చేశాడు. తర్వాత మేము సీసీ కెమెరాస్ అవన్నీ కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అతను రాత్రి 9:10 మాల్లోకి ఎంటర్ అయ్యి జెంట్స్ బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నాడు. తర్వాత బాత్రూంలోనే అతను స్టే చేయడం జరిగింది. బాత్రూమ్ మళ్ళీ తర్వాత షాప్ మాల్ క్లోజ్ అయిపోయిన తర్వాత అతను టోటల్ అంతా కవర్ చేసుకొని బయట వచ్చి సీసీ కెమెరాలన్నీ పగులు కొట్టుకుంటూ దొంగతనం చేశాడు. అతను బయట వెళ్ళడానికి అని చెప్పనేసి ఆ విధంగా ప్రయత్నించినాడేమో అతను వీలు కాదని చెప్పి అలాగే లేడీస్ బాత్రూంలోకి వెళ్ళి ఏసీ రూమ్ దగ్గర లేడీస్ బాత్రూంలో దాక్కున్నాడు. అక్కడ దాక్కునేసేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా లోకల్ మార్నింగ్ వచ్చేసేసి కస్టమర్స్ అందరూ షాప్లోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళంతా వచ్చి ప్రెస్ అందరూ కూడా ఉన్నప్పుడు మీరందరూ కూడా నేను అక్కడ ఉన్నప్పుడే ఆ దొంగ మనందరి కళ్ళు కప్పి బాత్రూంలో నుండి బయట వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా ఇన్వెస్టిగేషన్లో చూసి ఫలానా వ్యక్తి చేసిండొచ్చారని చెప్పి అనుమానంతో మేము చూసాం. అతన్ని ట్రేస్ చేసి పట్టుకుంటే అతని దగ్గర 94,000 రూపాయలు డబ్బు ఉన్నింది. అతన్ని విచారిస్తే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి ఒక లాడ్జిలో యష్పా లాడ్జిలో రూమ్ తీసుకొని ఆ రూమ్లో డబ్బులు పెట్టి ఉన్నాడు. తర్వాత మేము అతన్ని అరెస్ట్ చేసి లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమౌంట్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 16,00,000 రూపాయలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15,90,000 రూపాయలు రికవరీ చేశాం. దాంట్లో 2,000 రూపీస్ లాడ్జికి పే చేశాడు. రిమైనింగ్ అమౌంట్ అతను ఖర్చు పెట్టుకోవడం సంథింగ్ ఏదో చేశాడు. అది అకౌంట్ ఫర్ కాలేదు. 8,000 రూపీస్ రిమైనింగ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి సమయం నుండి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసును డిటెక్ట్ చేసేదానికి సహకరించినటువంటి క్లూ స్టీమ్కు, వన్ టౌన్ సిఐ గారికి, సిసిఐ సిఐ గారికి, తర్వాత స్టాఫ్కు అందరికీ కూడా ఎస్పీ గారు రివార్డు ఇస్తానని చెప్పనేసి అభినందిస్తూ రివార్డు ఇస్తామని చెప్పనేసి చెప్పారు. కాబట్టి వీరందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పారు.
ఈ తొందరగా డిటెక్ట్ చేయడానికి అందరూ ఉపయోగపడారు. దీంట్లో ముద్దాయి వచ్చేసేసి కత్తి మనీంద్ర అలియాస్ మణి, తండ్రి లేట్ లక్ష్మయ్య, పెద్ద చెరుకూరు విలేజ్ నెల్లూరు రూరల్ మండల్. ఇతను వచ్చేసేసి ఆ శుభమస్తు షాపింగ్ మాల్లోనే గోడౌన్ ఉంది వీళ్లకు, విజయమహల్ గేట్ దగ్గర ఆ గోడౌన్లో అకౌంటెంట్గా పనిచేస్తాడు. ఇతను అక్కడ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండి ఇతనికి అప్పులు ఎక్కువైపోయి, బ్యాడ్ వైజెస్ అయ్యి అప్పులు ఎక్కువైపోయి, ఆ అప్పులు తీర్చేదానికి మార్గం కనపడక ఏం చేయాలని ఆలోచించి ఇతను ఆ చెక్స్ మీద వీటి మీద సంతకాల కోసం ఓనర్ దగ్గరికి మాల్లోకి వచ్చేటవాడు. ఆ విధంగా మాల్లోకి వచ్చి పలానా చోట డబ్బులు పెడతారని చెప్పి తెలుసుకొని ఇతను ప్లాన్డ్గా ఏ విధంగా చేయాలి, సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా మొత్తం అంతా కూడా కనుక్కొని తర్వాత వచ్చి నక్కి ఉండి చేయడం జరిగింది. అంటే ఇతను వాళ్ళ దగ్గర వేరేటువంటి గోడౌన్లో ఎంప్లాయీగా ఉండేటువంటి వ్యక్తి, ఈ దొంగతనాన్ని చేయడం జరిగింది. మొత్తం రికవర్ అయిన అమౌంట్ డబ్బులు ఇక్కడ ఉన్నాయి. Gracias.